ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ప్రధాన శత్రువు ఎవరు అంటే రాజకీయ పార్టీలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పేరు వినిపించేది, కానీ ఆ తర్వాత జనసేన పేరు వినిపిస్తుంది. అయితే ఎందుకు జనసేన పేరు వినిపిస్తుంది అంటే, జనసేన ఎక్కువగా తెలుగుదేశం పార్టీని పూర్తిగా పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడంతో వైసీపీ శ్రేణులు కూడా వాళ్ళ టార్గెట్ను ఇటువైపుకు షిఫ్ట్ చేసుకున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే జనసేన నేత నాగబాబు గారు కూడా సోషల్ మీడియా వేదికగా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అంశం. అయితే ఆయన డైరెక్ట్గా జగన్ గారిని విమర్శించారా, డైరెక్ట్గా జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శించారా ఏంటి అనే దాని మీద క్లారిటీ లేదు. కానీ ఆయన చేసిన కొన్ని విమర్శలు, ఆయన లేవనెత్తిన కొన్ని అంశాలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఆయన మాట్లాడింది ఏంటి, తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన విమర్శలు ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల భూముల విషయంలో ఏదో జరుగుతుంది అనే అనుమానం ఆయన వ్యక్తం చేయడం జరిగింది. తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ అలాగే విహెచ్పి వంటి హిందూ సంస్థలు ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, ఈ దేవస్థానం భూముల విషయంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియా వేదికగా నాగబాబు గారు. ఆయన మాట్లాడిన మాటలు పోస్ట్ ద్వారా, మన కళ్ళ ముందే మన దేవాలయాలకు సంబంధించిన వేల ఎకరాల భూములు ఉంటాయా లేక మాయమవుతాయా అనే విషయం అర్థం కావడం లేదు, ఈ మత మాఫియా ప్లాన్స్ అర్థం కావడం లేదు అంటూ నాగబాబు గారు పోస్ట్ పెట్టడం, దేవాలయాల వేలాది ఎకరాల భూముల విషయంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే ఎవరైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటి హిందూ సంస్థలు ఈ విషయంలో ఏదైనా చేయాలి అంటూ డిమాండ్ చేయడం, అలాగే నాలాంటి నాస్తిక హిందువుల సపోర్ట్ కూడా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పడం. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా నాగబాబు గారు చేసిన ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఇది చాలా వైరల్ అవుతుంది. అంటే ఎందుకు వైరల్గా మారింది అంటే, పరోక్షంగా ప్రభుత్వం దేవాలయాల భూములను స్వాహా చేస్తుంది అనేది ఇండైరెక్ట్గా నాగబాబు గారు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినట్లు అర్థమవుతుంది అనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే దీని మీద వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది కూడా ఆసక్తికర అంశం. అయితే గత కొంతకాలం నుంచి నాగబాబు గారు సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్టులు పెడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఇది తెర మీదకి వచ్చింది, చాలా హాట్ టాపిక్గా మారింది. గతంలో కరోనా వైరస్ సంబంధించి కూడా నాగబాబు గారు పెట్టిన పోస్టు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ సీటు కేటాయింపు చిరంజీవి గారికి ఇవ్వబోతున్నారనే దాని మీద కూడా ఆయనే స్పందించి అదేం లేదు అని చెప్పడం, ఇదంతా అంటే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఆ పోస్ట్ ద్వారా. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ దేవాలయం భూములకు సంబంధించి ఆయన ప్రశ్నించిన ప్రశ్న ఇప్పుడు ఒక వైరల్గా మారింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తుందా, లేదంటే ఆయన కోరుకున్నట్టు విహెచ్పి లేదంటే ఆర్ఎస్ఎస్ వంటి బీజేపీ వంటి సంస్థలు ముందుకొచ్చి ఏమన్నా దీని మీద ఒక నిర్ణయం తీసుకున్న క్లారిటీ ఇస్తాయి ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.